సినీ ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు తమ అభిమానులకు ఆర్థిక సహాయం చేశారని, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఏదో రకంగా సహాయం చేశారంటూ తరచూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మరొక ప్రముఖ హీరో రైతుల కోసం చేసిన సాయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి అతనెవరో, ఏం చేశారో అసలు విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. రైతుల కోసం బాధ్యతగా ఆలోచించే అతి కొద్ది సినీ ప్రముఖుల్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. 100 కోట్ల సంపాదనలో ఒక వంతు రైతులకు అందిస్తే రైతుల ఆత్మహత్య అనేది ఉండదని ఆలోచిస్తారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడం భరించలేకపోతున్నాను అంటూ ప్రతి ఏడాది తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత వారి కోసం ఖర్చు చేస్తూనే ఉంటారు. రీసెంట్ గా మరికొంతమంది రైతులను రుణ విముక్తుల్ని చేసి అభిమానుల్లో దేవుడయ్యాడు. కూతురు శ్వేతా బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్ చేతుల మీదుగా బీహార్ కు చెందిన 2000 మందికి పైగా రైతుల అప్పులు తీర్చారు. గతంలో ఉత్తరప్రదేశ్ రైతుల ఆత్మహత్యలకు చెల్లించిపోయిన అమితాబ్ వెంటనే మరో రైతు చనిపోకూడదని బ్యాంకుల్లో ఉన్న అప్పులను ఏకమొత్తంగా కట్టేశారు. ఇక బీహార్ లో కూడా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం వారిని రుణ విముక్తుల్ని చేసి ప్రాణాలను నిలిపారు. అదేవిధంగా పుల్వామా దాడిలో మరణించిన సైనికుల యొక్క కుటుంబాలను కూడా ఆదుకోవాల్సి ఉందని చెప్పిన అమితాబ్ త్వరలోనే వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పారు. మరి ఈ విధంగానే అందరూ ఆలోచిస్తే చాలా వరకు రైతుల ఆత్మహత్యలను తగ్గించవచ్చు. మరి ఈ విషయంతో మీరు ఏకీభవిస్తే ఎస్ అని, లేదంటే నో అని మీ అభిప్రాయాలను మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.